ఎక్సెప్టెడ్ హుబ్లీ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ జోన్ 1 సంబంధించి వర్క్షాప్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడున వర్క్షాప్ వైజాగ్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి హుబ్లీ నియోజకవర్గం నుంచి అన్ని శాఖ కార్యకర్తలు పెట్టున్నాయి. ఈరోజు ఈ వర్క్షాప్లో రానున్నటువంటి ఎన్నికల్లో ఎలక్షన్స్లో కావచ్చు, అదే రకంగా పార్టీ బలోపేతానికి ఏ రకంగా ఎలక్షన్స్లో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలైనా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం ఈరోజు పార్టీ కార్యకర్తలకు చేరుకున్నారు. ఈరోజు అందరికీ కూడా తెలిసిందే, మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అని చూస్తారు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ రేపు పొద్దున ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు వలనే సాధ్యమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. దానికి ప్రదర్శనమే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఏదైతే ఎన్నికల్లో ఏదైతే ఈరోజు రిజల్ట్ ఇచ్చారో రానున్నటువంటి 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 150 సీట్లు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గెలిపిస్తారని నేను సలహా నేను భావిస్తున్నాను. ఈరోజు ఉత్తేజంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడెప్పుడు 2024 ఎలక్షన్స్ జరుగుతాయో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్న ఉద్దేశంతో ఈరోజు కార్యకర్తలను అదే రకంగా ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు కూడా ఎట్టి పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. తద్వారా భావి ప్రజలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయానికి